राइट वेलकम बैक बीजेपी हवा कंटिन्यू अवुतोंदी हुजूराबाद नियोजकवर्गंलो मूडु राउंड्लु मुगिसेसरिकि सुमारुगा 1400 ओट्ल आधिक्यंलो उन्नारु 1400 ओट्ल मूडु राउंड्लकु रावडमे एक्कुव अनुकुंटे टीआरएस कि ఆధిక్యత ఉంటుందనుకున్న హుజూరాబాద్ అర్బన్ మండలంలోనే ఆధిక్యత రావడం అనేది కాస్త టిఆర్ఎస్కి మింగుడుపడని అంశమే అనిపిస్తుంది. అక్కడ పరిస్థితి మీద ఒకసారి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సో మొత్తంగా మూడు అంటే ఇప్పటి వరకు మూడు రౌండ్లలో మనం హుజూరాబాద్ రూరల్ చూసాం, సో మూడో రౌండ్లో హుజూరాబాద్ టౌన్ కూడా చూసాం, సో రెండు కూడా చూసాం. మొత్తం మూడు రౌండ్లలో బీజేపీయే ఆధిక్యత ఉంది. ఇక్కడే టిఆర్ఎస్ పార్టీ ఎక్కువగా అంచనాలు హోప్స్ అంటే ఆశలు కూడా పెట్టుకుంది, కానీ ఈ మూడు రౌండ్లు కూడా ఆ బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. సో మిగతా రౌండ్లపైన కూడా ఇక ఉత్కంఠ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే హుజూరాబాద్కు సంబంధించి నాలుగో రౌండ్లో కొన్ని హుజూరాబాద్ మున్సిపాలిటీలో 4-5 రౌండ్లు మున్సిపాలిటీలో విలీన గ్రామాలు, ఆ తర్వాత మళ్ళీ రూరల్ గ్రామాలు కౌంటింగ్ మొదలు కాబోతుంది. సో ఇప్పటికి మనం ఆ మూడు రౌండ్లలో అటు పట్టణం ఇటు రూరల్ గ్రామాలు రెండు చూసాం కాబట్టి, సో రెండు అంటే మూడింటిలో మూడు రౌండ్లు రెండు అంశాల్లో సో బీజేపీ లీడ్ కనిపిస్తోంది. ఇక మిగతా మండలాలు హుజూరాబాద్ తర్వాత వీణవంక మొదలు కాబోతుంది. వీణవంకలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండలంగా చెప్పుకోవచ్చు. సో అక్కడ కూడా దాదాపు 50-50 ఛాన్సెస్ ఉంటాయని ముందు నుంచి అనేక సర్వేలు కానీ అంత చెప్పి అంటే హుజూరాబాద్ మీద పెట్టుకున్న హోప్స్ వీణవంకలో మాత్రం టిఆర్ఎస్ పార్టీ పెట్టుకోలేదు. సో అక్కడ ఎలా ఉంటుంది అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ మొదటి మూడు రౌండ్లు మాత్రం టిఆర్ఎస్ పార్టీ ఆశలను గల్లంతు చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక 4-5 రౌండ్లు మాత్రం ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా హుజూరాబాద్ ట్రెండ్ ఇలాగే కంటిన్యూగా కొనసాగుతుంది అని బీజేపీ నేతలు చెప్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు పెట్టుకున్న ఆశలు దాదాపుగా ఆవిరైనట్లే అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాసేపట్లో 4 రౌండ్ కూడా వెల్లడి కాబోతోంది. మూడు రౌండ్లకు సంబంధించి మనం చూస్తే 1400 లీడ్ అంటే మూడు రౌండ్లలో 1400 భావించకంటే సో జమ్మికుంట కూడా అంటే ఇల్లంతా వీణవంక తర్వాత జమ్మికుంట ఉంటుంది. సో అక్కడ కూడా కొంత టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే హోప్స్ హుజూరాబాద్ పట్టణం హుజూరాబాద్ రూరల్ గ్రామాల మీద టిఆర్ఎస్ బాగా హోప్స్ పెట్టుకుంది. సో సర్వే రిపోర్ట్స్ కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఎక్కువగా హుజూరాబాద్ టిఆర్ఎస్కే ఉంటుందని భావించారు. హుజూరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంది. జమ్మికుంటలో 50-50 టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పారు. కానీ ఈజీగా అవలీలగా టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వస్తాయనుకున్న హుజూరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంటే టౌన్ విషయానికి జమ్మికుంట విషయానికి వస్తే ఇంకా ట్రెండ్ మరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కూడా బీజేపీ అంటే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఈ మూడు రౌండ్లు లేదా ఈ హుజూరాబాద్ పట్టణం రూరల్తో పోలిస్తే జమ్మికుంటలో మరింత ఆధిక్యత వచ్చే అవకాశం అయితే ఈ రౌండ్ అంటే ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అక్కడ ఇంకా ఫోర్త్ రౌండ్ అవగానే మళ్ళీ మీ అనాలిసిస్ తీసుకుంటాను. శ్రీనివాస్, థ్యాంక్ యూ. రఘునందన్ గారు, ఈ మూడు రౌండ్లు అయిపోయేసరికి వచ్చిన లీడ్ ఇది ఇలాగే కంటిన్యూ అవుద్దు అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ టఫ్గా ఫీల్ అయినటువంటి మండలం హుజూరాబాద్ మండలం, హుజూరాబాద్ మున్సిపాలిటీ. నేను చర్చ ప్రారంభించినప్పుడు రెండో రౌండ్ రిజల్ట్ వచ్చాకంటే ముందే చెప్పాను నేను, 1, 2, 3 రౌండ్లలో మేము స్పష్టంగా ఆధిక్యతను కొనసాగిస్తే 22 రౌండ్ దాకా కూడా ఇదే ఆధిక్యత కొనసాగించబడుతుంది. ఇంకా దాంట్లో ఎవరికి ఎట్లాంటి అనుమానం ఉండాల్సింది లేదు. 166 193 అయింది, 193 1053 అయింది, లాస్ట్కి వచ్చేవరకు 25,000 ఓట్ల పైసలకు మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుని మీరే అధికారికంగా ప్రకటించిపోతారని నేను ఆశపడతా ఉన్నాను. నా మీద పెట్టావా బాధ్యత కూడా? యాంకరింగ్ లో మీరే ఉన్నారు కాబట్టి ఇంకో 2 గంటలు కూర్చొని ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి కనపడుతోంది తెలంగాణలో. దేశమంతా ఒక రకమైన ఇది ఉంటే తెలంగాణలో ఒక రకంగా వెళ్తోంది, అది ఏంటో. అలాగే 4వ రౌండ్ కూడా వస్తున్నట్టుంది. ఈ 4వ రౌండ్ ఫలితం ఎలా ఉండబోతోంది ఇవి చూసే ముందు ఇంకొక బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. ప్లీజ్ వాచ్.